చదులేని శరణాగతి సౌదం. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబా మార్గము మొదటి నుంచి కూడా చాలా విలక్షణమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది కూడా. అయితే కొన్ని మార్గాలు, కొన్ని తత్వాలు ఒకటే రకమైనటువంటి మార్గంలో, ఒకటే రకమైనటువంటి ధోరణిలో ఉంటాయి. కానీ బాబా మార్గము మనం విశ్లేషించుకుంటే ఒక భిన్నమైనటువంటి శైలి ఇందులో ఉంటుంది. మామూలుగా భక్తి, భక్తి భావన, గుళ్ళు ఇవంటే మనం చాలా ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే దాదాపు వయసు పైబడ్డటువంటి వాళ్ళు, 30 దాటి 40 దాటినటువంటి వాళ్ళు ఎక్కువగా గుడి చుట్టూ ప్రదక్షిణలో, గుళ్ళల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉండేవారు. కానీ ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా బాబా మందిరాల్లో యువత సంఖ్య మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. షిరిడి వెళ్ళినా సరే ఈరోజు మధ్య వయస్కులు కాస్త 30 దాటిన వాళ్ళకంటే కూడా 20-25 మధ్యలో ఉన్నటువంటి యువ భక్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. బాబా చాలా విశేషంగా, చాలా విలక్షణంగా తన భక్తుల్ని తన దగ్గరికి చేర్చుకుంటారు. మామూలుగా అయితే ఒక తరంతో ఇటువంటి అవధూతలుగా వచ్చినటువంటి పరమాత్మ, లేకపోతే రకరకాలైనటువంటి మనం చాలా అవతారాలు చూసాం. కొంతకాలం తర్వాత అక్కడ భక్తుల సంఖ్య కాస్త తగ్గడం, ఇదంతా కూడా చాలా చోట్ల మనం చూస్తుంటాం. చాలా పీఠాలు, రకరకాలైనటువంటి సంస్థానాల్లో మనము గమనిస్తే ఆ సంస్థానంలో ఉన్నటువంటి అవధూత, లేకపోతే అక్కడ వెలిసినటువంటి భగవంతుడు, వారి యొక్క సమాధి తర్వాత కాలం గడిచిన కొద్దీ ఏదైతే అంతకుముందు జనరేషన్ కమిట్ అయి ఉన్నారో ఆ జనరేషన్నే రాను పలచబడేవాళ్ళు. కానీ బాబా దగ్గర ఎప్పటికప్పుడు ఒక నూతనత్వం, ఒక యవ్వనత్వం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా అందరం మధ్య వయస్కుల వాళ్ళం కూర్చొని భజన చేస్తుంటే, మధ్య వయస్కుల వాళ్ళమే ఆ గుడి చుట్టూ తిరుగుతుంటే ఉత్సాహం రాదు. గుడి ఎప్పుడూ కూడా, గుడిలో ఉన్నటువంటి బాబా ఎప్పుడూ కూడా ఎందుకు నూతన యవ్వనంతో మనకు కనిపిస్తాడు, సరికొత్తగా కనిపిస్తాడు? బాబా దగ్గరికి మహాసమాధి అయిపోయిన తర్వాత నుండి ఈరోజు వరకు కూడా వచ్చేటువంటి యువకుల సంఖ్య, యువతుల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతుంది. నేను యువకులు యువతుల్లోతో కూడా పోలిస్తే ఎక్కువగా అమ్మాయిలే బాబా పట్ల ఎక్కువ కమిట్మెంట్ తోటి ఉంటారు. బాబా అంటే పిచ్చి అన్నమాట. చాలామంది అమ్మాయిలు నేను మామూలుగా చూస్తుంటాను కదా, అబ్బాయిల్లో కంటే కూడా ఒక అద్భుతమైనటువంటి కమిట్మెంటు, ప్రేమ, వాత్సల్యం బాబా పట్ల వాళ్ళల్లో పరిపూర్ణంగా ఉంటుంది. ఒక నిర్మలమైనటువంటి ప్రేమ, నిజాయితీ కలిగినటువంటి ప్రేమ బాబా పట్ల ఎక్కువగా అమ్మాయిల్లో నేను చూస్తూ ఉంటాను. చాలామంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు, బాబా గురించి చెప్తూ ఉంటే చాలా ఆనందం ఇస్తూ ఉంటుంది. అందుకనే బాబా ఈరోజు ఎప్పటికీ సజీవుడు, ఎప్పటికీ నూతన యవ్వనుడు అని చెప్పి చెప్పుకోవడానికి ఏంటంటే బాబా దగ్గరికి పెరుగుతున్నటువంటి ఈ యువజన సంఖ్యనే చాలా ప్రధానమైనటువంటిది. అందుకనే ఎక్కువ మంది యువకులైనటువంటి వారు, యువతులైనటువంటి వారు బాబాను ఆరాధిస్తున్నారు, బాబాను ప్రేమిస్తున్నారు. కాబట్టి బాబా కూడా ఎప్పుడూ మనకు తేజోమయంగా నూతన యవ్వనంలో ఉన్నటువంటి ఆ రూపంలాగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ దృష్టితో ఒకసారి ఈరోజు చూడండి బాబాను. నిజంగా సమాధి మందిరంలో మనం హారతి వస్తున్నప్పుడు చూస్తుంటే బాబా ఒకసారి పాలబుగ్గల పసిబాలులా కనిపిస్తాడు, ఒక్కోసారి నూతన యవ్వనంతో అలా ధీమాగా కూర్చున్నటువంటి ఒక యువకుల్లాగా కనిపిస్తాడు. ఎప్పుడు కూడా ఒక ముసలి ఛాయ ఎప్పుడు బాబా రూపంలో మనకు కనిపించదు, ఎప్పుడు కూడా నూతన యవ్వనంలో. ఎందుకంటే బాబా దగ్గరికి మనలాంటి వాళ్ళు వచ్చాం 40, 50, 60, తర్వాత మన వయసు పెరిగిపోతూ ఉంటుంది, మనము వృద్ధులమవుతాం తప్ప. బాబా దగ్గర మహాసమాధి తర్వాత మహాసమాధి కంటే ముందు అనేక మంది వృద్ధులయ్యారు, అనేక మంది వయసు పైబడిపోయింది, అనేక మంది ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. కానీ బాబా మాత్రము ఆ రోజు నుంచి ఈరోజు వరకు అదే యవ్వన స్థితిలో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఆ చిరుదరహాసము, ఆ పాలబుగ్గలు, బాబా
ద్వారకామాయి ఫోటో చూసినా అంతే అనుభూతి కలుగుతుంది, సమాధి మందిరం ఫోటో ఆ విగ్రహం చూసినా అంతే అనుభూతి కలుగుతుంది. ఎందుకని బాబా ఈ యవన రహస్యము? ఎందుకింత మనకు ఒక యువకుడిలాగా మనకు బాబా కనిపిస్తాడు? ఒక కనిపించడమే కాదు, ఆయన చేతలు కూడా అద్భుతమైనటువంటి యువకుడి యొక్క దూకుడు ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది ఆయన చేతలు కూడా. ఇప్పుడు తన బిడ్డకి ఏదైనా కష్టం వచ్చిందంటే మామూలుగా ఇంట్లో ముసలోళ్ళు లేచి రావడానికే కష్టం, మరి ఆయన 60 ఏళ్ళ పైబడ్డ తర్వాత మహాసమాధి అయ్యింది కదా, వృద్ధుడు కదా, వృద్ధపకీరు కదా, వృద్ధపకీరుగా సమాధి అయ్యాడు కదా. వృద్ధపకీరుగా సమాధి అయినప్పటికీ, వృద్ధపకీరుగా తన రూపం ఈ అఖండ విశ్వంలో కలిసిపోయినప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా మనకు ఎలా కనిపిస్తాడంటే, నూతన యవ్వనంలో షిరిడీకి 21 సంవత్సరాల యువకుడిగా వచ్చినప్పుడు, సాయి అనేటువంటి నామాన్ని నామకరణం చేసినప్పుడు షిరిడీకి వచ్చి అక్కడ ఎక్కడైతే కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడో, నిజంగా ఈరోజు కూడా బాబా కుస్తీ పోటీలు పడుతున్నాడు, మన కోసం పడుతున్నాడు కుస్తీ పోటీలు. ఆ రోజు కుస్తీ పోటీలు చాలా ఆసక్తి చూపెట్టేవారు బాబా, ఈరోజు కూడా ఆసక్తి చూపెడుతున్నాడు. ఎవరితోటి కుస్తీ పడుతున్నాడు? తన బిడ్డకు ఏదైనా కష్టం వస్తే ఆ కలి మాయతోటి వచ్చినటువంటి కష్టంతోటి కుస్తీ పడుతున్నాడు బాబా. ఈరోజు కుస్తీ పట్టి మనల్ని నిదానంగా మామూలుగానే కూర్చోబెట్టి ఆయన కుస్తీ పట్టి కష్టపడి ఆ యొక్క కలి మాయను ఓడించి మనల్ని ప్రశాంతంగా ఉంచడానికి ఆయన ఎప్పుడు 300 రోజులు ఏకకాలంలో అనేక చోట్ల కొన్ని 100,000 మంది భక్తుల కోసం కుస్తీ పడుతూనే ఉన్నాడు యువకుడిగా. ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే సాయిబాబా మార్గంలోకి కొత్తగా వచ్చేటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది అర్థం కావాలి, బాబా మన కోసం ఏం చేస్తున్నాడు. బాబా పట్ల ఈ తరం యువకులకు యువతకు కేవలం ప్రేమ వాత్సల్యం ఇవి ఉంటే సరిపోదు, బాబాను ఇంకా ఏ విధంగా మనం అర్థం చేసుకుందాం? బాబా మన కోసం పడేటువంటి కుస్తీ ఎట్లా కుస్తీ పడతాడంటే మీకు ఒక 3-4 లీలలు ఈరోజు చెప్తా, ముఖ్యంగా యువత కోసం నేను చెప్తా. ఒక అమ్మాయి హైదరాబాదుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి హైదరాబాద్ వచ్చింది. బాబా అంటే చాలా అమితమైనటువంటి ప్రేమ. అయితే ఒక హాస్టల్లో, లేడీస్ హాస్టల్లో ఉండి తను చదువుకుంటూ ఉంటుంది. చదువుకుంటున్నటువంటి సందర్భంలో ఇక తను హాస్టల్లో ఆ విధంగా ప్రతి నెల కూడా ఒక 5,000 రూపాయలు కట్టి ఉండడం కష్టమైపోతుంది. దాంతో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకునేటువంటి పిల్లలు ఒక 4 కలిసి అమ్మాయిలు ఒక రూమ్ తీసుకుంటే మొత్తం 10,000లో అయిపోతుంది. తలా 2-2.5 వేలల్లో మొత్తం తిండితో సహా అన్ని ఖర్చులు సరిపోతాయని చెప్పి నిర్ణయానికి వచ్చారు. హాస్టల్కి వచ్చి ఆ హాస్టల్ ఓనర్ తోటి తన అభిప్రాయం చెప్తుంది అమ్మాయి. మేడం ఇలా నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కాబట్టి నేను వచ్చే నెల నుంచి నేను డబ్బు కట్టలేను అని చెప్పి చెప్తుంది. ఆ హాస్టల్ ఓనరు అమ్మాయికి చెప్తుంది, అమ్మా నువ్వు ఇంత సడన్గా చెప్పా పెట్టకుండా రేపటి నుంచే నువ్వు వెళ్ళిపోతా అంటే నాకు నీ ప్లేస్లో ఇంకొకరు రావాలంటే కనీసం ఒక 10 రోజులు 10 రోజులు అన్నా పడుతుంది, కాబట్టి నువ్వు 10 రోజుల డబ్బులు అదనంగా నాకు చెల్లించి నువ్వు నీ రూమ్ వెకెట్ చేయవచ్చు, అందుకు 1,500 రూపాయలు నువ్వు చెల్లించాలి అని చెప్పి ఆ వార్డెన్ చెప్తుంది. చెప్తే అమ్మాయి రూమ్లోకి వెళ్ళి బాధపడుతుంది, బాబా ఇక్కడే ఖర్చులకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఇంటి నుంచి మరీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టవద్దు, నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ చదువుకుంటున్నాను అని చెప్పి సర్దుకుందామని చెప్పి 5,000 ఖర్చును కాస్త నెలకు 2,000 ఖర్చుగా తగ్గించుకుందామని చెప్పి నేను ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ 1,500 నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? అయితే మళ్ళీ వెళ్ళి అడిగింది, మేడం ఇట్లా నాకు చాలా ఇబ్బందిగా ఉందంటే ఓ పని చేయమ్మా, నువ్వు నీ స్నేహితులు చాలామంది ఉంటారు కదా, ఎవరైనా ఒకరిని తీసుకొచ్చిందిలో నువ్వే జాయిన్ చేసే నాకేం కట్టాల్సిన అవసరం లేదు అని. మిగతా మిత్రులందరూ కూడా అదే బాధతో ఉన్నటువంటి వాళ్ళు, ఇంటికాంచెలు ఎందుకు డబ్బు అనవసరంగా ఎక్కువ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి తెప్పించడం, ఉన్నదాంట్లో సర్దుకుందామని చెప్పి ఆ స్నేహితులందరూ కలిసి కూడా తన పరిచయస్తులందరూ కూడా రూమ్ తీసుకుందామని చెప్పి అనుకున్నారు. అమ్మాయికి ఏమీ అర్థం కాదు, రూమ్లో వెళ్ళి మంచం మీద పడుకొని బాబాను ప్రాధాయపడతా ఉంది, బాబా ఎట్లాగైనా బాబా ఈ 1,500 రూపాయలు ఉంటే ఒక నెల రూమ్ ఖర్చు వెళ్తుంది, అక్కడ ఈ నెల అమ్మ వాళ్ళను నేను డబ్బు అడగొద్దు అనుకున్నాను, అమ్మ వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు, బాబా నువ్వే ఎట్లయినా చేయి బాబా, నేను 1,500 రూపాయలు కట్టకుండా నన్ను ఇక్కడి నుంచి పంపి బాబా అని చెప్పి బాబాను అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ కాస్త మధ్యాహ్నం పూట అప్పుడే ట్యూటోరియల్ నుంచి వచ్చి భోజనం చేసి నిద్రలోకి జారుకుంది. జారుకోగానే ఒక అమ్మాయి వచ్చి భుజం తట్టి లేపింది,
రూమ్ ఖాళీ చేస్తున్నారట కదా, నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అమ్మాయి చెప్తుంది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలామంది స్నేహితులు దొరికారు, ఇక్కడ సెక్యూరిటీగా ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పంగానే ఇద్దరు కలిసి వార్డెన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే ఆ వచ్చినటువంటి అమ్మాయి, నేను రేపటి నుంచే ఇక్కడ చేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి డబ్బులు కడుతుంది. అప్పుడు ఆ వార్డెన్ చెప్తుంది, సరే ఇంకా నువ్వు డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు, నీ ప్లేస్లో అమ్మాయి రీప్లేస్ అయింది కాబట్టి నువ్వేం డబ్బులు కట్టద్దు అనగానే ఆ బిడ్డ తను పెట్టెలో పెట్టి తెచ్చుకున్నటువంటి బాబా ఫోటోను గుండెకి అద్దుకొని, బాబా నిజంగా ఇది చాలా చిన్న కోరిక, నేను కోరింది ఇంత చిన్న చిన్న వాటికి కూడా నువ్వు అప్రమత్తమయ్యి 5 నిమిషాల్లో నాకు దారి చూపెట్టావు బాబా, ఎవరు చేయగలరు ఇంత గొప్ప సహాయాన్ని, నిజంగా ఇది చిన్నదే కావచ్చు కానీ దీన్ని నేను పరిష్కరించుకోలేను, చాలా నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాను, 1 నెల నేను మళ్ళీ బయట ఉండడానికి కావలసినటువంటి డబ్బును నువ్వే నాకు ప్రసాదించావు అని చెప్పి బాబాకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటుంది. అంటే బాబా తన దగ్గరికి ఇక ఎక్కువ కాలం తనతో పాటు ఉండాల్సినటువంటి జనరేషన్ ఏదైతే యువత ఉందో వాళ్ళ పట్ల బాగా బాబా బాగా అమితమైనటువంటి ప్రేమను కురిపిస్తూ ఉంటారు. ఇది చాలామంది యువతకు ఈరోజు మీరు వింటున్నట్టు యువత అందరికీ కూడా చాలా అనుభవమే. అమ్మాయిలు ముఖ్యంగా ఏది కోరుకుంటే అది బాబా చేస్తాడు. ఇంకొక అద్భుతమైనటువంటి లీల చెప్తాను, అసలు ఇది అసాధ్యమైనటువంటి లీల, అసాధ్యమైనటువంటి లీలను బాబా మాత్రమే దాన్ని సుసాధ్యం చేస్తాడు. 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మామూలుగా ఒక 20 సంవత్సరాలు వచ్చినటువంటి ఆడపిల్లకు ఈరోజు ఒక ఇండివిజువాలిటీ, ఒక స్వతంత్ర భావాలతోటి ఉండాలి, తన వ్యక్తిత్వానికి అనుగుణంగా తను నడుచుకోవాలి, అదేవిధంగా తన వ్యక్తిత్వాన్ని గౌరవించేటువంటి వ్యక్తి తనకు భాగస్వామిగా రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఈరోజు పిల్లల్లో చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి అమ్మవాళ్ళు సంబంధాలు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. చూస్తూ ఉంటే ఆ సందర్భంలో బాబాని అడుగుతుంది, బాబా నా వ్యక్తిత్వాన్ని గౌరవించి నన్ను మర్యాదపూర్వకంగా చూసుకునేటువంటి పార్ట్నర్ నాకు కావాలి, భాగస్వామి కావాలి అని చెప్పి బాబాని అడుగుతుంది. ఇంతలో ఒక సంబంధం వస్తుంది. ఆ సంబంధానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తల్లిదండ్రులు తెప్పించి అమ్మాయికి ఇస్తారు. ఎందుకో ఈ అమ్మాయికి ఆ సంబంధం అంతగా నచ్చడు, అబ్బాయి కూడా నచ్చడు. ముందే చెప్తుంది తల్లిదండ్రులకు పెళ్లి చూపుల కంటే ముందే, అమ్మ నాకు కొంచెం ఈ సంబంధం అంత ఇష్టంగా లేదు, అయిష్టంగా నేను ఒప్పుకోలేను అంటే, సరే ఒక పని చేయవే, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాము, అబ్బాయితోటి మాట్లాడు, మాట్లాడిన తర్వాత మనం నిర్ణయం తీసుకుందాము అని చెప్పి చెప్తారు. పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు, అబ్బాయితోటి దాదాపు 1 అరగంట ఇంటర్వ్యూ జరుగుతుంది, మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత కూడా చెప్తుంది తల్లిదండ్రులకు, ఆ అబ్బాయి భావాలకు నా భావాలకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందమ్మా, వద్దు ఈ సంబంధము అని చెప్పి తల్లిదండ్రులకు చెప్తుంది ఆ బిడ్డ.